హాయ్ హలో, నేను మీరాధిక. వెల్కమ్ టు ఎన్హెచ్ 9 క్రీడా ప్రపంచం. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ క్రికెటర్లతో విదేశీ క్రికెట్ స్పెషలిస్టులు కలిసిమెలిసి ఆడే మ్యాచ్లు, యువ ఆటగాళ్లకు ఓ ఉత్తేజం, ఆటలోకి దిగడమే తరువాయి. దూసుకొచ్చే బంతుల్ని వీలు దొరికినప్పుడు దంచి కొట్టేవాళ్లు కొందరైతే ఎలాంటి బంతినైనా తమకు అనుకూలంగా మలుచుకునే బ్యాట్స్మెన్లు అరుదుగా కనిపిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ వేదికలపై అద్భుతాలు ఆవిష్కృతం కాబోతున్నాయి. దిగ్గజ బ్యాట్స్మెన్లు ఎన్నో సందర్భాల్లో తమ విన్యాసాలతో కనువిందు చేశారు, క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డుల్ని నమోదు చేశారు. తాజా ఐపీఎల్ సీజన్లో సరికొత్తగా సంచలన బ్యాటింగ్ విన్యాసాలతో విరుచుకు పడేవారు సత్తా చాటేందుకు సన్నద్ధం కాబోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్లో క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్తో జట్టు విజయాలకు అండగా నిలిచారు. ఏబీ డెవిలియర్స్, విరాట్ కోహ్లీ, ఆండ్రీ రస్సెల్, డేవిడ్ వార్నర్, కీరన్ పొలాట్, రోహిత్ శర్మ వంటి ఎంతరో విధ్వంసకర బ్యాట్స్మెన్లను చూశాం. వీళ్లతో పాటు ఈ 13వ సీజన్లో బ్యాటింగ్ విన్యాసాలకు సన్నద్ధమయ్యే నవయువ ఆటగాళ్లు ఐపీఎల్ రికార్డులను సృష్టించేందుకు ఎదురు చూస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి, దుబాయ్, షార్జా క్రికెట్ వేదికలపై అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకోబోతున్న 10 మంది బ్యాట్స్మెన్లను ఓసారి చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్ల్లో స్థిరమైన ఆటగాడిగా రాణిస్తున్న లోకేష్ రాహుల్ ఈ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరపున నిలకడైన ఆట తీరుతో అద్భుతంగా రాణిస్తున్నాడు. అనిల్ కుంబ్లే డైరెక్టర్ సలహా సూచనలు, ప్రధాన కోచ్ మైక్ హస్సన్ మార్గదర్శకాలను పాటిస్తూ జట్టును ముందుండి నడిపించబోతున్నాడు. 2018లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు సాధించి బ్యాటింగ్ సామర్థ్యమేంటూ నిరూపించాడు. ఆటలో ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే తత్వాన్ని అలవర్చుకున్నాడు. టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు 5 T20 మ్యాచ్ల్లో అసాధారణ ప్రతిభను కనబరిచి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కీపర్గా, బ్యాట్స్మెన్గా తన వంతు బాధ్యతాయుత పాత్ర ఐపీఎల్ మ్యాచ్ల్లో ప్రతిబింబించబోతున్నాడు. పరుగుల వరద పారించడమే కాదు, జట్టుకు ఆశాజనక విజయాలను అందించబోతున్నాడు. జానీ బేర్స్టో, ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, ఐపీఎల్లోకి కాలుమోపిన తొలి సంవత్సరమే సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. తొలి సీజన్లోనే తిరుగులేని ఆధిపత్యం చూపించాడు. 10 మ్యాచ్ల్లో 157.24 స్ట్రైక్ రేట్తో 445 పరుగులు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడిన సందర్భంలో జానీ బేర్స్టో తన ఆట తీరుతో తొలి వికెట్కు 185 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అద్భుతమైన సెంచరీతో పాటు 48 బౌండరీలు, 18 సిక్సర్లను నమోదు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో కలిసి విధ్వంసకర ఆట తీరుతో జట్టును విజయపదంలో నడిపించబోతున్నారు. ఉత్తేజకరమైన ఇంగ్లాండ్ యువ క్రికెటర్ టామ్ వాంటన్ సంచలన ఇన్నింగ్స్ నమోదు చేయబోతున్నాడు. ఇటీవల జరిగిన ఓ T20 క్రికెట్ మ్యాచ్లో 42 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్లో జరిగిన 2019 వైటాలిటీ T20 మ్యాచ్లోనూ టామ్ వాంటన్ విధ్వంసం సృష్టించాడు. 4 అర్ధ సెంచరీలు మరియు 1 సెంచరీతో 549 పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో 2వ స్థానంలో నిలిచాడు. దినేష్ కార్తిక్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టు విజయాలకు అండగా నిలవబోతున్నాడు. టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ ఫ్రాంచైజీకి కెప్టెన్ బాధ్యతలు చూస్తున్నాడు. ప్రతిభావంతమైన ఆట తీరుతో ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2019 సీజన్లో తన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. ఎందుకంటే అతను 7 సంవత్సరాలలో జట్టును వారి మొదటి ప్లేఆఫ్స్కు మార్గనిర్దేశం చేశాడు. ప్రతి ఏటా పేలవ ప్రదర్శనతో నిలిచే ఢిల్లీని సమర్థవంతమైన జట్టుగా నిలబెట్టాడు. T20 క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకునే శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున దుమ్ము దులపబోతున్నాడు. తనదైన శైలిలో పరుగుల వరద పారించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. 2015లో తన ఐపీఎల్ అరంగేట్రం చేసిన 5 సీజన్లలో శ్రేయస్ ఆ 3 సందర్భాలలో 400కి పైగా పరుగులు చేశాడు. మరియు అతను గత సీజన్లో 463 పరుగులు సాధించాడు. టోర్నమెంట్లో 1 ఎడిషన్లో అతని అత్యధికం 463 పరుగులు. 2016 ఐపీఎల్ సీజన్లో 6 మ్యాచ్ల్లో కేవలం 30 పరుగులు చేసి నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్ ఆ తరువాతి సీజన్లలో పుంజుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్లే కాదు, అద్భుతమైన ఆట తీరుతో పరుగుల వరద పారించి జట్టు సభ్యుల సహకారంతో ఐపీఎల్ ట్రోఫీ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు రాజస్థాన్ రాయల్స్ ముందు వరుసలో నిలిచింది. గతంలోనే సంజు సామ్సన్ వంటి యువ ఆటగాడి ప్రతిభకు రాజస్థాన్ రాయల్స్ ప్రాధాన్యత ఇచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్లో అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ ఆటగాడు 18 ఏళ్ల యువకుణ్ణి సొంతం చేసుకోవడానికి వేలంలో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. రాజస్థాన్ రాయల్స్ 2,40,00,000కు సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని సూర్యా గ్రామానికి చెందిన జైస్వాల్ అండర్-19 ప్రపంచ కప్లో తన వీరోచిత పోరాటంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నాడు. ప్రపంచ కప్ పోటీల్లో 4 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో కూడా టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ జట్టు స్కోరు సాధనలో అండగా నిలిచాడు. జైస్వాల్ వ్యక్తిగత స్కోరు 88 పరుగులు అందించి టీమిండియాకు గౌరవప్రద స్కోరు అందించాడు. ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున నవయువ కెరటం యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ విధ్వంసంతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. యువ క్రికెటర్లలో శుభ్మన్ గిల్ ఆట తీరే వేరు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన మ్యాచ్లో ప్రతిభావంతమైన ఆటగాడని నిరూపించాడు. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణకు ముందుగా న్యూజిలాండ్ ఏతో జరిగిన క్రికెట్ మ్యాచ్ల్లో పరుగుల వరద పారించి దుమ్ము దులిపాడు. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కివిలాండ్ పర్యటనలో న్యూజిలాండ్ ఏకి వ్యతిరేకంగా ఇండియా ఏ తరఫున ఆడిన శుభ్మన్ గిల్ క్రికెట్ మ్యాచ్ల్లో సెంచరీ, డబుల్ సెంచరీలతో చెలరేగిపోయాడు. గత 2 ఐపీఎల్ సీజన్లలో మంచి బ్యాట్స్మెన్ గా రాణించాడు. గిల్ తన బ్యాటింగ్తో 132.36 స్ట్రైక్ రేట్తో 499 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున బ్యాట్ను జుడిపించబోతున్నాడు. విధ్వంసకర బ్యాట్స్మెన్ల ప్రస్తావన వస్తే ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ స్పెషలిస్టు క్రిస్ లిన్ తొలి బంతిని సిక్సర్గా మలిచే సంచలన బ్యాట్స్మెన్గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాష్ క్రికెట్ లీగ్లో విధ్వంసకర బ్యాటింగ్తో సంచలన ఇన్నింగ్స్ సొంతం చేసుకున్న లిన్ ఐపీఎల్ మ్యాచ్ల్లోనూ దుమ్ముదులపబోతున్నాడు. స్టైలిష్ షాట్స్తో రెచ్చిపోయే క్రిస్ లిన్ను వేలంలో ముంబై ఇండియన్స్ 2 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. ఇంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన క్రిస్ లిన్ ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తరఫున బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించబోతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున దక్షిణాఫ్రికా కెప్టెన్ డీకాక్, క్రిస్ లిన్ జోడి ఓపెనింగ్ బ్యాట్స్మెన్లుగా అదరగొట్టబోతున్నారు. లిన్ తన బ్యాటింగ్ స్వభావంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లకు ఒత్తిడిని దూరం చేస్తాడనడంలో సందేహమే లేదు. జట్టుకు స్కోరును ఆశాజనకంగా అందించబోతున్నాడు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ తన బ్యాటింగ్తో సత్తా చాటాడు. బిగ్ బాష్ లీగ్లో సంచలన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ దుమ్మురేపబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా సంచలన ఇన్నింగ్స్ నమోదు చేయడానికి సిద్ధమయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డపై క్రికెటర్లను ప్రోత్సహించే బిగ్ బాష్ లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆటగాడు అలెక్స్ క్యారీ. అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడి ఆ జట్టు తొలిసారిగా బిగ్ బాష్ లీగ్ ట్రోఫీని అందుకోవడంలో కీలకంగా నిలిచాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్తో అండగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ప్రతిభావంతమైన ఆటగాడిగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ల్లో సూర్యకుమార్ది ప్రత్యేక పాత్ర. గడిచిన లీగుల్లో కీలక భాగస్వామ్యాలను అందించాడు. ఐపీఎల్ 2018 సీజన్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా విలువైన పరుగులతో జట్టుకు అండగా నిలిచాడు. ఆ సీజన్లో 4 అర్ధ సెంచరీలతో సహా 512 పరుగులు చేశాడు. మరుసటి సంవత్సరం అతను బ్యాట్తో తన అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాడు. 2 అర్ధ సెంచరీలతో 424 పరుగులని నమోదు చేశాడు. క్రిస్ లిన్ తరహాలోనే సూర్యకుమార్ బ్యాటింగ్తో పరుగులు సాధించబోతున్నాడు. ప్రమాదకరమైన బంతుల్ని సైతం అలవోకగా ఎదుర్కొని బౌండరీలకు తరలించడంలో సూర్యకుమార్ సిద్ధహస్తుడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోష్ ఫిలిప్ ఈ ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్లతో విజృంభించబోతున్నాడు. స్టార్ బ్యాట్స్మెన్లలో జోష్ ఫిలిప్ ప్రత్యేకతను సంతరించుకున్న ఆటగాడు. యువకుడైన జోష్ ఫిలిప్ బిగ్ బాష్ లీగ్లో తన ఆట తీరుతో మంచి పేరు తెచ్చుకున్నాడు. సిడ్నీ సిక్సర్స్ విజయంలో ఫిలిప్ కీలకమైన బ్యాట్స్మెన్గా నిలిచాడు. 12 ఇన్నింగ్స్లలో 489 పరుగులు చేసి సత్తా చాటాడు. డెవిలియర్స్ మ్యాక్స్వెల్ తరహాలో 360 డిగ్రీల్లో బంతుల్ని తరలించే నేర్పరిగా జోష్ ఫిలిప్ రాణిస్తున్నాడు. బిగ్ బాష్లో ప్రతిభ ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్లో కాలుమొప్పబోతున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో జోష్ ఫిలిప్ ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకమైన పరుగులు అందించబోతున్నాడు.